హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి పప్పు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో, వాటికి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి. మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు ఫస్ట్ టైమే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ పెట్టుకున్నానండి. మెంతి పప్పు ఎలా చేయాలో, అంటే మెంతి కూర కాదండి, మెంతులు వేసుకొని పప్పు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూనేనండి, ఎక్కువ అక్కర్లేదు, మళ్ళీ చేదు వస్తుంది. ఇదిగోండి, ఒక 6 ఎండుమిరపకాయలు ఇలాగా కట్ చేసుకోవాలి. వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. కొంచెం కొంచెం కలర్ వచ్చిందాక అన్నమాట. నేను కందిపప్పు కడిగి ముందే నానబెట్టేసుకున్నానండి. ఇవి రెడీ చేసేసుకొని అందులో పెట్టేయటమే. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఫ్రై అయిపోయండి, స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. చూడండి కొంచెం కలర్ వచ్చేసింది. ఈ మెంతులు ఎండుమిరపకాయలు ఇప్పుడు కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి, కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. ముందుగానే ఈ ఇందులో వేసేయాలండి, వేపుకున్నవి ఈ కందిపప్పులో వేసేయాలి. దీనిలో కారం కూడా వేయరండి, ఇంకా ఇదే కారం. పచ్చిమిరపకాయలు కూడా వేయరండి. ఎండుమిరపకాయలు ఇలా ఫ్రై చేసేసుకుంటా, కారం కూడా అక్కర్లేదు. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ ఆనియన్స్ వేస్తున్నాను. 4 టమాటోస్ కట్ చేశాను. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వే కొంచెం చింతపండు కూడా వేద్దామండి. అంటే నేను కొంచెం పచ్చివి తీసుకున్నా టమాటాలు, అందుకని కొంచెం చింతపండు కూడా వేద్దాము. ఇదిగోండి, కొంచెం తీసుకున్నాను చింతపండు. ఇక కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ అక్కర్లేదండి, ఇవే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకున్నామండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా. అందుకు స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. అయిపోయిందండి, విజిల్ తీసేస్తున్నాను. ఇవ్వండి చూడండి ఎలా వచ్చిందో, చాలా చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఉప్పు ఇప్పుడు వేసుకుందామండి. ముందే వేస్తే కొంచెం పప్పు ఉడకదని నేను వేయట్లేదు. ఇప్పుడు పప్పు ఎనిపేసి తాలింపు పెట్టుకుందామండి. అయిపోయిందండి, పప్పు ఎనిపేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఇవ్వండి, పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసానండి. కొంచెం ఆనియన్స్, వెల్లుల్లి అండి. వేస్తున్నాను. ఇవ్వండి, 4 ఉప్పు మిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇందులోనే బాగుంటుందండి పొట్టులో ఇవి. ఇట్లా ఉప్పు మిరపకాయలు ఇట్లా వేసుకుంటే పోపులోనే. ఏంటండి, తాలింపు వేసుకున్నా కదా పప్పు, మళ్ళీ 1 నిమిషం పొయ్యి మీద పెట్టానండి. అట్లా కుక్ అయితే మా బాగుంటుందని లేదా. ఇది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. అయిపోయిందండి, ఇదిగోండి
వేడివేడిగా మెంతిపప్పు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిపుర కుకింగ్ అండ్ లాక్స్ భవాని అండి. బాయ్ అండి.